మొదటి విజ్ఞాన శాస్త్రానికి కార్యాచరణకు దత్తార్థం యొక్క ప్రాధాన్యం. దత్తార్థ నియమాలు వైధానిక కలిగి ఉన్నాయి. పరిశోధన పదవి తరగతి జ్ఞాన సంపాదన పదంలోని మార్గదర్శకాలు. నిజం చెప్పాలంటే ప్రపంచంలో ప్రతిదీ ప్రతి తార్కిక నియమాలను పెరుగుతూ ఉండడం వల్ల ప్రతి పరిణామాన్ని తెలుసుకునేందుకు మనం గతార్కిక దృక్పథాన్ని అవలంబించాలి. అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడు అభివృద్ధి పొందుతున్న వాస్తవికతను ఎలా పరిశోధించాలో దాన్ని ఏం చేయాలో కూడా బోధపడుతుంది. గతార్కం విజ్ఞాన శాస్త్రానికి ప్రపంచాన్ని మార్చే దృష్టి ఎంతో ప్రాధాన్యం వహిస్తుందంటే కారణం ఇదే. భౌతికవాద గతార్కం విజ్ఞాన శాస్త్రాల స్థానం ఆక్రమించిన మాట నిజమే. వాటి ప్రత్యేక సమస్యలను విధులను అది పరిష్కరించలేదు. అయినప్పటికీ ప్రతి శాస్త్రీయ సిద్ధాంతం భౌతిక ప్రపంచం యొక్క ప్రతిబింబమే, సంబంధించిన వాస్తవాల వివరణమే, వాటి సామాన్యీకరణమే. అందుకు శాస్త్రవేత్తలు సార్వత్రిక భావనలను ఉపయోగించవలసి ఉంటుంది. అలా ఉపయోగించడం ఒక కళ. ఆ కళను గత్తర్కం బోధిస్తుంది. గత్తర్కం అంటే ఏమిటో తెలియని శాస్త్రవేత్త తాను పరిశీలిస్తున్న విషయానికి సంబంధించిన వాస్తవ విషయాలలో ఉండే తార్కిక క్రమాన్ని అర్థం చేసుకుని తద్వారా సరైన నిర్ణయాలకు రాగలడనే మాట నిజమే. అయితే అతడు చైతన్యూతంగా గత్తర్క పద్ధతిని అనుసరించడం వల్ల అతనికి అమూల్యమైన సహాయం లభిస్తుంది. అతని కృషికి అదెంతో సహాయపడుతుంది. గతార్కిక భౌతికవాద సూత్రాలు నియమాలు ఏ ఒక్క విజ్ఞాన శాస్త్రం సమకూర్చిన సమాచారం నుంచి ఉత్పన్నం కాలేదు. ప్రపంచాన్ని గురించిన జ్ఞాన సంపాదన క్రమం యొక్క చరిత్ర అంతటిని సామాన్యీకరించిన ఫలితం. శాస్త్రాన్ని గురించి తెలుసుకుని ఉన్నట్లయితే తన శాస్త్రానికి సంబంధించిన సమస్యలను పరిశీలించేటప్పుడు అతడు అత్యున్నతమైన శాస్త్రీయ విధానం చేపట్టగలుగుతాడు. మహోన్నతమైన శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరచుకోగలుగుతాడు. సమస్త శాస్త్రాల యొక్క సాంఘికాచరణ యొక్క సామాన్యీకృత అనుభవం సాయంతో అతడు తన ప్రత్యేక శాస్త్రంపై పరిశోధనలు జరుపగలుగుతాడు. గత్తర్కాన్ని వాస్తవ విషయాల వాటి నియమాల పరిశీలనలపై కేంద్రీకరిస్తే మన దృష్టి అది నిష్టమనొస్తుంది. శాస్త్రజ్ఞుల రాజకీయవేత్తల సాంకేతిక నిపుణుల విద్యా కోవిదుల కళాకారుల మనస్సులను వికసింపజేస్తుంది. నూతన పరిణామాల యొక్క వైఖరిని గ్రాహ్య శక్తిని కలిగిస్తుంది. వారికి ప్రాణవాయువు ఎంత అవసరమో ఇది కూడా అంతే అవసరం. ఆలోచనను చెల్లింపజేసి శాస్త్రాభివృద్ధిని అరికట్టే పిడివాదం దురభిప్రాయాలు ముందే ఏర్పరచుకున్న నిర్ధారణలు అవాస్తవమైన శాశ్వత సత్యాలు వీటిని గత్తర్కం నిర్మూలిస్తుంది. జీవితంతో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలని గతంలో కురుకుపోకూడదని గత్తర్కం బోధిస్తుంది. కొత్తను గ్రహించాలని ఎల్లప్పుడూ పురోగమిస్తూనే ఉండాలని బోధిస్తుంది. గత్తర్కం శాస్త్ర పరిశోధన యొక్క మూలతత్వాన్ని వ్యక్తం చేస్తుంది. అంటే మనం సంపాదించే జ్ఞానం పట్ల నిత్య అసంతృప్తి, నిజం తెలుసుకోవడం నిరంతరం లేదా వాస్తవికతను గురించిన జ్ఞానాన్ని వెరపెరగకుండా ప్రగాఢ మార్చుకోవాలనే పట్టుదల వీటిని గత్తర్కం కలగజేస్తుంది. గత్తర్కం క్రియాత్మక దృష్టిని, సంకుచితత్వాన్ని, పాక్షికతను దూరంగా ఉంచుతుంది. ప్రపంచాన్ని గురించి విశాల దృక్పథం అలవర్చుతుంది. ఏ విషయాల్ని మనం పరిశీలిస్తున్నామో వాటి మీద సమగ్ర దృష్టిని ప్రోత్సహిస్తుంది. గత్తర్కాన్ని గురించి లెనిన్ ఇలా రాశారు, అది సజీవమైన బహుముఖమైన జ్ఞానం. తరం మారుతూ ఉంటాయి. అది రకరకాలైన దృక్పథాల నుంచి అనంతమైన కాలంలో చూస్తుంది. ఇది గత్తర్కాన్ని అధ్యయనం చేయడం, దాన్ని అన్వయించడం ఒక బలమైన బోధనా పద్ధతి. గత్తర్కం ఒక ప్రత్యేకమైన ఆలోచనా రీతిని, ఒక ప్రత్యేకమైన కార్యశైలిని పెంపొందిస్తుంది. ఇది క్రియాత్మకకు, నిష్పత్తులకు, పిడివాదానికి బద్ధ శత్రువులు. కొత్తదనాన్ని, అభివృద్ధిని, అభ్యుదయాన్ని ఇవి ఆహ్వానిస్తాయి. గత్తర్కం మార్చడానికి నిజమైన అంతరాత్మ. భౌతికవాద గత్తర్కాన్ని అధ్యయనం చేయడం వల్ల లాభపడేది శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులే కాదు. మన చుట్టూ జరిగే పరిణామాల గురించి కూలంకషంగా జ్ఞానం సంపాదించదలుచుకున్న వారందరికీ, సామాజిక జీవితంలో చైతన్యతంగా పాల్గొనదలుచుకున్న వారందరికీ ఇది సహాయకారిగా ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం సామాజిక జీవితం అభివృద్ధి చెందుతూ ఉండడం చూసి అద్భుతమైన కామక
ధర్మశాస్త్రానికి సమాజానికి గత్తరకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అంతకందకు అధికంగా తెలుసుకుని ఆరంభిస్తారు. దాని బట్టి తడుముకుంటూ వచ్చిన దురభిప్రాయాలను వదులుకుంటారు. దత్తర్కాను సృజనాత్మకంగా అన్వయించవలసిన అవసరం. దత్తర్కాను విజ్ఞాన శాస్త్రానికి నిత్య జీవితానికి సరిగా అన్వయించడం అంటే సులభమైన విషయం కాదు. దత్తర్కం శాస్త్రీయ సమస్యలన్నిటికీ జీవిత సమస్యలన్నిటికీ సూటమైన సమాధానం ఇచ్చే గైడ్ వంటి పుస్తకమైన కాదు. ఆచరణకది సజీవమైన యుక్తియుక్తమైన మార్గదర్శి జీవితాన్ని జీవిత ధోరణులను గ్రహిస్తుంది. గతానికి సూత్రాలను నియమాలను సిద్ధపరిచిన ఒక నమూనాగా పరిగణించకూడదు. వాస్తవికతకు సంబంధించిన విషయాలన్నింటినీ మనం ఇష్టం వచ్చినట్లు అందులో విమర్శకోవచ్చును అనుకోకూడదు. ఆ విధమైన దృక్పథకం అవాస్తవికమైనది, దాంభికమైనది, సుదూవాసంతో కూడిందని. గతానికి నియమాలు సార్వత్రికమైనవి. అది సమస్త వస్తువులకు పరిణామాలకు వర్తిస్తాయి. అయితే భౌతిక ప్రపంచానికి సంబంధించిన వివిధ రంగాల్లో గుణాత్మకంగా భిన్నమైన పరిణామ క్రమాల్లో అవి వేరువేరుగా పనిచేస్తాయి. నిర్జీవ ప్రపంచంలో ఒక రూపంలోనూ సజీవ ప్రపంచంలో ఇంకో రూపంలోనూ వ్యక్తమవుతాయి. వాటి స్వభావం సమాజ అభివృద్ధిలో ఒక విధంగానూ, జీవరాశుల పరిణామ క్రమంలో ఇంకో విధంగానూ ఉంటుంది. సోషలిస్ట్ సమాజంలో ఒక విధంగా, పెట్టుబడిదారు సమాజంలో ఇంకో విధంగా అవి పనిచేస్తాయి. దత్తర్కాన్ని జ్ఞాన సంపాదన క్రియలోనూ జీవిత కార్యాలలోనూ వర్తింపజేయాలంటే దత్తర్క సూత్రాల్లో ప్రావీణ్యం సంపాదించడం ఒక్కటే చాలదు. నిర్దిష్ట విషయాలను గురించి, పరిస్థితులను గురించి లోతైన పరిజ్ఞానం ఉండాలి. ప్రతి నిర్దిష్ట పరిస్థితిని అది జాగ్రత్తగా కులంకుషంగా పరిశీలించిన తర్వాతే దత్తర్క నియమాలు ఒకనొక పరిస్థితిలో ఏ విధంగా ఏ రూపంలో వర్తిస్తాయో, ఆ పరిస్థితి ఎలా అంచనా కట్టాలో, ఏ కార్యవిధానం అవలంబిస్తే జయిస్తామో కనిపెట్టగలుగుతాం. అందుకోసమే దత్తర్కం ఎల్లప్పుడూ సృజనాత్మకంగా వర్తింపజేయవలసి ఉంటుంది. గత్తర్క భౌతికవాద పద్ధతిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలంటే మార్క్సిజం లెనినిజం స్థాపకులైన మార్క్స్ ఎంగిల్స్ రాసిన గ్రంథాల్లోని సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ తదితర కమ్యూనిస్ట్ వర్కర్స్ పార్టీల నిర్ణయాలు, కార్యకలాపాల్లోని చక్కని ఉదాహరణలు గమనించవచ్చు. సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ తదితర మార్క్సిస్ట్ పార్టీలు గొప్ప విజయాలను సాధించడానికి ఒక ప్రధాన కారణం ఏమంటే ఆ పార్టీలు తమ విధానాలన్నింటిలోనూ, కార్యకలాపాలన్నింటిలోనూ భౌతికవాద దత్తర్క పద్ధతిని అనుసరించాలి. మార్క్సిస్ట్ రాజకీయ పార్టీ వివిధ సమస్యలను పరిశీలించేటప్పుడు దత్తర్కం మీద, భౌతికవాదం మీద ఆధారపడకపోతే కలిగే ఫలితాలు పాక్షిక దృక్పథం, క్రియాత్మక ధోరణి, ఆలోచన స్తంభించడం, జీవితం నుంచి దూరం అవడం, వివిధ వస్తువులను పరిణామాలను సరిగ్గా పరిశీలించలేకపోవడం, రీజనిస్ట్ తప్పులు, సుడివాద పొరపాట్లు, విధానాల్లో లోపాలు. గత్తర్కం వాస్తవికతను పరిశీలించే పద్ధతి మాత్రమే కాదు, వాస్తవికతను విప్లవాత్మకంగా మార్చే పద్ధతి కూడా అది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించిన క్రియాత్మకమైన శక్తివంతమైన దృక్పథం అవలంబించవలసిన అవసరాన్ని అది నొక్కి చెప్తుంది. భౌతికవాద గత్తర్క సూత్రాలు, నియమాలు ఆచరణలోనే అనగా శ్రమ, పని, వర్గ పోరాటం, కమ్యూనిజం నిర్మాణం వగైరా పరిశీలింపబడతాయి. గత్తర్కాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి, దాని సూత్రాలను మరింతగా విశ్వీకరించడానికి, దాని నియమాలను మరింత సమగ్రంగా ప్రగాఢంగా అధ్యయనం చేయడానికి ఆచరణ మనకు పుష్కలమైన సమాచారాన్ని ఇస్తుంది. అందువల్లనే మార్క్సిస్ట్ దత్తర్కాన్ని సృజనాత్మకంగా అన్వయించాలంటే మొట్టమొదటి విషయం ఆచరణకు సంబంధించిన కృషిలో, జీవితాన్ని మార్పు చేసే కృషిలో దాన్ని ఒక సాధనంగా ఉపయోగించాలి. మరొక విషయం, దత్తర్కం క్రియాత్మక దృష్టిని, సంకృతత్వాన్ని, పాక్షికతను దూరంగా ఉంచుతుంది. ప్రపంచాన్ని గురించి విశాల దృక్పథం అలవరుస్తుంది. ఏ విషయాన్ని మనం పరిశీలిస్తున్నామో వాటి వాడ సమగ్ర దృష్టిని ప్రోత్సహిస్తుంది. సమస్త వస్తువుల్ని నిష్పాక్షికంగా అవి దృక్కోణాల నుంచి పరిశీలించాలని, వాటి చలనాన్ని, అభివృద్ధిని గమనించాలని, వాటి అన్యోన్య సంబంధాలను, అంతర్దృష్టులను గుర్తించాలని, పరస్పర పరివర్తనలు కనిపెట్టాలని బోధిస్తుంది. ప్రతి పరిశీలకుడు బాహ్యాన్ని కాక అంతరాన్ని కూడా చూడాలని, ప్రతి పరిణామం యొక్క సారాన్ని కాక రూపాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని, కవితల వర్ణనలతో ఆగగా లోపుకుపోయి అంతర్యాన్ని గ్రహించాలని, అయితే బాల్యం కూడా ముఖ్యమైన కనుక దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని దత్తర్కం బోధిస్తుంది. అభివృద్ధి చెందే ప్రతి పరిణామంలోని విరుద్ధ ధోరణుల్ని అది మన దృష్టికి తెస్తుంది. పరివర్తన చెందుతున్న వాటిల్లో ఏది స్థిరంగా ఉండేదో చూపుతుంది. కవితకు మారనట్లు కనిపించే వాళ్ళలో ముందు ముందు జరిగే మార్పుల్ని దీప రూపంలో కనిపెట్టగలుగుతుంది. మూడవ అధ్యాయం, జ్ఞాన సిద్ధాంతం.